హాయ్, వెల్కమ్ టు సీతాశర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, మనం ఎలా అయితే హెల్దీగా ఉంటామో, అందంగా ఉంటామో, అందంతో పాటు ఏంటి అంటే మనకు మెయిన్ ముఖం ఒక్కటే కాదనమాట, ముఖంతో పాటు పెదాలు, పెదాలతో పాటు పళ్ళు అనమాట. సో మనకు ఎక్కువ మందికి ఏమవుతుంది అంటే, ఫుడ్ తిన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కువగా బ్రష్ చేస్తున్నామంటారు, లేకపోతే చాలా ట్రీట్మెంట్స్ అనేది కూడా వెళ్తూ ఉంటారు, టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి అంటారు కదా. సో అలా పళ్ళు తెల్లగా అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ అలా కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యపడదన్నమాట. సో మీకు కొంచెం పసుపచ్చ పళ్ళతో బాధపడుతూ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎనామిల్ అనేది కొంతమందికి స్ట్రాంగ్గా ఉండదు, అలాంటి వాళ్ళకి కానివ్వండి. ఇదొక అద్భుతమైన చిట్కా అనమాట. ఏంటి చిట్కా అంటే, నార్మల్ మనం ఆరెంజ్ తినేస్తాము, తొనలు తినేసిన తర్వాత ఆరెంజ్ది పొట్టు పీల్ అనేది ఉంటుంది కదా, ఆ పీల్ తీసుకొని రోజు మీరు ఎండలో కనుక ఎండ పెట్టేసేసి తర్వాత మీకు ఆ పౌడర్ అనేది వస్తుంది. మీరు టూత్ బ్రష్తో బ్రష్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే టూత్ బ్రష్తో మీరు కొంచెం ఆ పౌడర్ని తీసుకొని టీత్ మొత్తం ఒకసారి బ్రష్ చేసేస్తే ఒక ప్రాసెస్ అనమాట. టీత్ మొత్తం ఒకసారి బ్రష్ చేసేయచ్చు. ఏంటి అంటే, ఇది స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో, మీ బాత్రూంలోనే పెట్టేసుకోండి. మా ఆరెంజ్ తొనల్ని తిన్న తర్వాత తొక్కు తీసుకెళ్ళి ఎండలో పెట్టిన తర్వాత అది పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మీ బాత్రూంలో పెట్టుకొని ఎప్పుడు రోజు బ్రష్ మార్నింగ్ టైమ్స్ చేసుకున్నప్పుడల్లా ఆ ఆరెంజ్ పౌడర్తో కూడా కొంచెం చేసుకోండి. అదొక ప్రాసెస్. ఇంకోటి ఏంటి అంటే, మీరు ఆరెంజ్ తిన్న తర్వాత అప్పటికప్పుడు ఆ తొక్కును తీసుకొని డైరెక్ట్ మీ టీత్కి ఇలా ఎనామిల్ ఇంకా టీత్కి తగిలేటట్టు నార్మల్ బ్రష్ ఎలా అయితే చేసుకుంటారో అలానే ఆరెంజ్ పీల్ని పట్టుకొని ఇలా నోట్లో ఇట్లా బ్రష్ లాగా చేయండి. అలా చేయడం ఇంకో పద్ధతి అనమాట. ఈ రెండు పద్ధతులు ఏదైతే మీకు ఈజీగా ఉంటుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ తక్కువ ఉంటాయి, ఒకదానికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అని ఏమీ లేదు. రెండు మీరు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది వాడుకోవచ్చు. ఇది చాలా హెల్దియర్ ఆప్షన్ అనమాట. దుర్వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది ఇలా వాడడం వల్ల. క్రమం తప్పకుండా మీరు కనుక ఇది వాడితే మీకు 2-3 మంత్స్లోనే మీకు తెలుస్తుంది దుర్వాసన అనేది మీ మౌత్లోంచి రావట్లేదు అని. ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవడం వల్ల. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.